శుభం భయాదు. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. అయితే కుంభరాశి వారు చూస్తుంటే ఒకటి వ్యయంలో శనీశ్వరుడు కూర్చోడం, అంటే ఏళ్ళ శని ఆరంభమైపోయింది. తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు అద్భుతంగా పనిచేస్తున్నాడు. మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అని చెప్తాడు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఎంత ధైర్యం చేసి ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే అంత సక్సెస్ కనబడుతుంది కుంభరాశి వారికి. అలాగే పంచమలో రాహు ఉన్నారు. పిల్లల ద్వారా కొంత నష్టాన్ని చూపిస్తున్నాడు. ఈ పంచమ రాహు చతుర్థంలో ప్రవేశిస్తాడు. ఈ చతుర్థంలో ప్రవేశించిన తర్వాత, అంటే 23వ తారీఖు తర్వాత, కుంభరాశి వారికి వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉచ్చస్థితిలోకి వచ్చినప్పటికీ కూడా వస్తువునే ఏదో ఒక డిస్టర్బెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లేనిపోని రోగాలు కూడా చూపించే అవకాశం ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తుంది. తర్వాత ఆ బ్లడ్కి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం ఉంటుంది. ఏదైనా రిపోర్ట్స్ వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎవరు? కుంభరాశి వారి యొక్క తల్లి గారికి. ఓకే, చతుర్థంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి రాహు. అలాగే మీకు చూస్తే మన పంచంలో ఆల్మోస్ట్ మొదట్లో ఉంటాడు. తర్వాత ఆరోగ్యంలో చూస్తే శుక్రుడు వచ్చేది ఉన్నాడు. శుక్రుడు కూడా కొంతవరకు యోగకారకుడు అయినప్పటికీ ఇక్కడ మాత్రం కొంచెం బలహీనంగా కనబడుతున్నాడు. అలాగే సప్తమంలో రవి కనిపిస్తున్నాడు. కొంచెం భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యం కోల్పోవడము, తర్వాత కొంచెం వేడి డిస్కషన్స్ జరగడము, దానివల్ల మానసికంగా శారీరకంగా ఒత్తిళ్ళు కలగడం, ఇవన్నీ జరిగే అవకాశం కనబడుతున్నది. అలాగే మనం తీసుకుంటే ఇక్కడ అష్టమంలో బుధుడు, బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం ఇది కూడా ఒక యోగం కింద చెప్తాము. అంచేత వ్యాపారంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కొత్త వెంచర్ స్టార్ట్ చేసుకున్న, కొత్త యాక్టివిటీస్ అగ్రిమెంట్ చేసుకున్న కూడా చాలా బాగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మనకి లాభంలో గురుకేత ఉన్నారు. అద్భుతమైన స్థితి. గురువు 23వ తారీఖు నుండి ఒక్కడిగా ఉంటాడు కాబట్టి గురువు వల్ల లాభమే జరుగుతుంది, నష్టమేం జరగదు. కేతువు కూడా మన రాజ్యంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి కమ్యూనికేషన్స్, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి, అలాగే భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఒక అడుగు పాజిటివ్గా వచ్చే అవకాశం డెఫినెట్గా 23వ తారీఖు నుండి బాగా కనిపిస్తుంది. ఇదిలాగ ఉంటుండగా వీరికి వచ్చే ఒక నష్టం ఏంటంటే 12 గంటలు శనీశ్వరుడు యొక్క ప్రభావం వల్ల వస్తుంది. శనీశ్వరుడు ప్రభావం ఒక 50% నష్టం, 50% యోగం. ఎందుకంటే వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం ఒక యోగము, అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం కొంత నష్టము. ఇవి రెండు కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు వీలైనంత వరకు శనికి సంబంధించిన అభిషేకం, అంటే శనికి ఎలా చేస్తాం అనుకుంటాం కాబట్టి శివుడికి అభిషేకం చేయడం, రుద్రంతో కానీ, నమ్మకం కానీ, చమకం కానీ, స్త్రీ సూక్తం కానీ, పురుష సూక్తం కానీ, చక్కగా ఒక రుద్రంతో కానీ, దేనితో ఒకదానితో ఒక అభిషేకం రోజు చేసుకోవడము, ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించగలిగితే మాత్రం డెఫినెట్గా కొన్ని దోషాలు పోయే అవకాశం ఉంటుంది. ఇది 23 వరకు 23 నుండి అంతా యోగాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదిలాగుంటుండే ఈ లగ్నానికి, అంటే కుంభరాశి వారికి స్పెసిఫిక్గా మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ శుక్రుడి మీద కుజుడు యొక్క దృష్టి పడి ఉండడం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు అంటే చిన్న మైనర్ యాక్సిడెంట్ అవ్వడం, కాళ్ళకి ఎముకలకి దెబ్బలు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి బాగుంటుంది. కొంచెం ప్రికాషనరీగా ముందుకెళ్ళడం ప్రయత్నిస్తే బాగుంటుంది. లఘు పరిశ్రమలకి చక్కగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్ దగ్గర కొంతవరకు నిలకడగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. దాని సో మెనీ రీజన్స్ అక్కడ కనబడుతుంది. తర్వాత పై ఆఫీషియల్స్ నుండి కొంచెం ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రమే సరణీయంగా భావించి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ప్రయత్నించిన మంత్రాన్ని కొంతవరకు ఊరటగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత్ర సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.